తొందరగానే తగ్గిపోతాయి కదండి దెబ్బలు. తొందరగానే తగ్గిపోతాను, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి కేసులు మా హాస్పిటల్ చాలా వచ్చాయి. మీ అందరికీ బాగా ట్రీట్ చేసి పంపించారు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ అండి. జాగ్రత్త జాగ్రత్త, మీరు అటు ఇటు కదలకండి. మీ వెన్నెముకి దెబ్బ తగిలింది, మీరు 1 మంత్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. మీ అందరూ మీరు వెళ్ళడానికి ట్రై చేయకండి. బెడ్ కింద బెల్ ఉంది, మీకు ఏమైనా అవసరం అయితే నొక్కండి, నేను వస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏమండి వెంకటేష్ గారు, అంతా బాగానే ఉందా? ఆ బాగానే ఉందండి. ఏమైనా అవసరం అయితే పిలవండి. సరే. 1 మంత్ 4 రోజులు హాస్పిటల్లో వాడమ్మ తూని బతుకుసాడా? బోరు కొట్టేస్తుంది బాబోయ్. ఏమైంది సార్? ఎవరు? నా పేరు వెంకటేష్ అండి, మీ లెఫ్ట్ సైడ్ బెడ్లో ఉంటున్నాను. అలాగా. ఇంతకీ మీ పేరేంటండి? నా పేరు బాలాజీ. అరే బాలాజీనా? ఇద్దరు పేర్లు ఒకటే దేవుడి నుంచి వచ్చినాయండి. అది కాకుండా ఇద్దరం ఒకటే వార్డులో పడ్డాం, వాటే కోయిన్సిడెన్స్ కదా? ఇదో పెద్ద కోయిన్సిడెన్స్ మరి, ఒకే వార్డులో పడ్డాం. కర్మకాలతో నిన్న వార్డులో పడతారు. ఏవేం సార్ అంత డిప్రెషన్తో మాట్లాడుతున్నారు? చిన్న ఉద్యోగం సార్, క్యాంప్ కోసం ఈ ఊరు వచ్చాను. ఈ ఊరు వచ్చే మెట్లు జారి పడిపోయాను. ఇక్కడ కోసమేమో వెనుమొక్క దెబ్బ తరింది, 4 రోజులు రెస్ట్ అంటున్నారు. ఊరు కాని ఊరు, ఎవరూ తెలీదు. 4 రోజులు ఇక్కడే ఉండాలి, ఏం చేయను సార్. మీరే చెప్పండి. దీనికే ఇంత బాధపడుతున్నారు? నా కండిషన్తో పోలిస్తే మీ కండిషన్ చాలా బెటర్ తెలుసు. మీకేమైంది సార్? నాకు క్యాన్సర్ సార్, 8 రోజులు బతకనంట. ఓహో, మరి మీ ఒక్కలే ఉన్నారు, మీ ఫ్యామిలీ ఏది? నేను అనాథన్ సార్, ఎవ్వరూ లేరు. ఓహో సారీ సార్. అయ్యో సారీ ఎందుకండి, ఎందుకీ మీ సంగతి ఏంటి? నా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదండి. బ్రదరు పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు మ్యాటర్ తెలిసింది. న్యూ ఇయర్ కదా, బస్సులు ట్రైన్లు కొంచెం బిజీగా ఉన్నాయి. ట్యాక్సీ కట్టించుకు వస్తా అన్నారు, రావడానికి 2 డేస్ పడుతుంది. పర్లేదు సార్, మీకు 2 రోజుల తర్వాతనే వస్తున్నారు. నేను పోతే 7 తీసుకోవడానికి కూడా ఎవరు రారు. మీకు నాకు పోలికేంటి సార్? మీరు నేను ఒకటేనా? ఏమాడుతున్నారు? కామన్ సెన్స్ ఉందా? సారీ సార్ సారీ సార్, అంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్, మీరేం ఫీల్ అవ్వకండి. సరే సార్, ఆస్తమానం ఇలా కంపారిజన్ చేయకండి, నాకు చిరాకు అసలే. వాడమ్మ 1 గంటే 1 రోజులో ఉంది హాస్పిటల్లో, 4 రోజులు ఇదే హాస్పిటల్ ఉండదు. ఇప్పుడు బాబాయ్ బోర్తో. ఏంటి సార్ బోర్ కొడుతుందా? ఏంటి సార్ బోర్ కొట్టకేమొద్ది, నేను కదలలేని పరిస్థితుల్లో ఉన్నాను. పోనీ ఏమైనా టీవీ చూద్దామంటే టీవీ కూడా లేదు రూమ్లో, గోడలు తప్ప. కదలేని వాళ్ళు చేయగలరు, నీకే పని కిటికీలో చూడడం సార్. మీ కిటికీలో చూడండి ఏం జరుగుతుందో, టైంపాస్ అదే అవుతుంది. లెఫ్ట్ సైడ్ కట్టిన మిగతా అన్ని సైడ్లు గోడలే ఉన్నాయి సార్, ఏమీ కనిపించట్లేదు. ఓహో మీ సైడ్ కిటికీ లేదు కదా, మర్చిపోయాను సార్. పోనీ నా కిటికీ ఉంది, చూసి చెప్పమంటారా ఏం జరుగుతుందో? ఏదో చెప్పండి, నేనే ఊహించుకుంటాను. ఇక్కడ నుంచి బీచ్ కనిపిస్తుంది సార్. అలలు ప్రేయసి మనసుని అందుకోవాలనే ప్రియుడి తపనలాగా తీరం వైపు వస్తున్నాయి, కానీ విఫలమై వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు సార్. వాళ్ళు చిట్టి చిట్టి పాదాలతో నడవడం, అమాయకమైన మనసు నుండి పుట్టే ఆ స్వచ్ఛమైన నవ్వును చూస్తూ ఉంటే ఎటువంటి మనిషికైనా ఎలాంటి బాధలున్నా సరే అవి మర్చిపోవాల్సిందే. ఇంతలో వర్షం మొదలైంది సార్. స్వచ్ఛమైన మట్టి వాసనను ఆస్వాదిస్తూ ఆ తొలకరిలో తడుస్తూ ఉంటే ఎంత వయసున్న వాళ్ళైనా చిన్నపిల్ల అయిపోవాల్సిందే కదా సార్.
సార్ సార్ ఏంటి సార్ ఊకొట్టడం మానేశారు, నిద్రపోతున్నారండి మీరు. ఊహించుకుంటూ నిద్ర వచ్చింది సార్. ఇక నా వల్ల కాదు, పడుకుని పోదాం సార్. గుడ్ నైట్. సరే సార్, అయితే మీరు నిద్రపోండి ఇంకా. ఛే, వీడికి విండో బెడ్ ఎందుకు? 2 రోజులు పోయేవాడికి ఇలాంటివన్నీ అవసరమా? నాకున్న బాగున్న ఏదో చేయాలి వీడికి. మనం ఏం చేస్తాంలే, బ్యాడ్ లక్. పడుకుందాం సార్. సార్ ఏంటి సార్? అంటే అది కాదు సార్, నా వైపు బెల్ పనిచేయట్లేదు. ఇందాక కాంపౌండర్ వచ్చినప్పుడు చెప్పడం మర్చిపోయాను. రాత్రి కొంచెం దగ్గర వస్తే మీ బెల్ కొడతారా సార్? డాక్టర్ వచ్చి చూసుకుంటారు. కొడతానులేండి సార్, ఇంక డిస్టర్బ్ చేయకండి, పడుకోవాలి, ఘోరంగా నిద్ర వస్తుంది. వెళ్ళేది అవును, ఒకసారి ఆగు. వీడికి క్యాన్సర్, ఎలాగో ఏదోరో చచ్చిపోతాడు. అది నేను బెల్లు కొట్టి బతికించాననుకో, వీడి కష్టాలు ఇంకొక 2 రోజులు పెంచినట్టు అవుద్ది. అదే అలా బెల్ల కొట్టకపోతే వీడు దగ్గి దగ్గి చచ్చిపోతాడు. అప్పుడు ఆ విండో బెడ్ నాకే దొరుకుద్ది. అందుకే బెల్ల కొట్టకూడదు. వీడు మీ బెల్ల కొట్టుకుని దగ్గర చచ్చిపోయిన తర్వాత విండో బెడ్ మారిపోతాం. కరెక్ట్, చెవులు మూసుకుని పడుకుపోదాం. సార్ సార్ ఏంటి సార్, అటు ఇటు తిరుగుతున్నారు? మీ పక్క బయట క్యాన్సర్ వేసిన కదా, ఆయన అయితే చనిపోయారు, బాడీ షిఫ్ట్ చేస్తున్నా. ఓహో, విండో పక్క బయట నాదే. ఏంటి సార్, అంతా బానే ఉందా? బానే ఉంది కదా సార్, పక్క బయట క్లీన్ చేస్తారు కదా, నన్ను అక్కడ షిఫ్ట్ చేస్తారు సార్. ఎందుకు? ఏం లేదు, ఊరికినే ఈ బెడ్ నచ్చలేదు సార్. నా మీరు ఇక్కడే ఉండండి, నేను వీల్ చైర్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. ఇందుకే ఎందుకు మార్చుకున్నారండి? అంటే ఇటు సైడ్ విండో ఉంది కదండి. విండో అదిగోనండి, ఆ విండో. ఇక్కడ విండో ఉండాలి కదండి. విండో హాస్పిటల్ కట్టించి ఇక విండో లేదే. కాంపౌండర్! డాక్టర్ గారు, డాక్టర్ గారు పిలుస్తున్నారు, వచ్చి మేము చెప్ చేస్తాను.